కీలక పాత్ర పోషించే గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నటువంటి నాటి ప్రభుత్వాలు గాని నేటి ప్రభుత్వాలు గాని వారి యొక్క రాజకీయ లబ్ది కోసం, వారి యొక్క మనుగడ కోసం మరి గ్రామ పంచాయతీ పరిపాలన అనేది లేకుండా నిర్వీర్యం చేస్తున్న నేటి పరిస్థితుల్లో మరి అన్ని గ్రామాల్లో కూడా జనసేన పార్టీ తరఫున పంచాయతీ సర్పంచ్లుగా పోటీ చేయాలి, మరి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి, నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన చేయాలన్న మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి మరి గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి జనసేన పార్టీ తరఫున నీతి నిజాయితీగా మేము పోటీ చేస్తా ఉన్నాం. మరి మిగిలిన పార్టీలు అప్పుడే మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మద్యం డబ్బు విపరీతంగా పంచిన నాయకులు గెలిచిన తర్వాత దానికి 10 రెట్లు డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నీతిగా ప్రయత్నం చేస్తున్నటువంటి జనసేన పార్టీని గెలిపించాలని మరి ప్రజలందరినీ కూడా మేము కోరుతూ తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తే మరి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో జనసేన పార్టీ తరఫున మేము చేసి చూపిస్తాం. మరి ఎందుకంటే పైన అధికారం లేదు, ముఖ్యమంత్రి లేదు, జనసేనకి ఎమ్మెల్యేలు లేరు అని ప్రజలు ఏ రకంగానూ నిరుత్సాహపడద్దు. మరి ప్రభుత్వానికి వచ్చే పంచాయతీకి వచ్చే నిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ముఖ్యమంత్రి గాని సంబంధం ఉండదు గ్రామాభివృద్ధి. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో మరి బీజేపీ జనసేన పొత్తులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు తీసుకొచ్చి గ్రామాలని, ఏ గ్రామాలైతే జనసేన పార్టీ తరఫున గెలుస్తాయో ఆ గ్రామాలన్నీ కూడా ఆదర్శ గ్రామాలుగా చేయడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.